ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్నమాట, సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను. రోమేలకు రాసిన పత్రిక 1:16. పౌలు యొక్క గతం అందరికీ తెలుసు. అయినా సరే యేసయ్యను గూర్చిన సువార్త ప్రకటించడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. సువార్త చెప్పడానికి సిగ్గుపడేవాడని కాను అని కూడా ఆయన చెప్పారు. తన కళ్ళకు ఉన్న అంధకారం తొలగించిన దేవుడికి, ఏది సత్య మార్గమో చూపించిన దేవునికి కృతజ్ఞత కలిగి సువార్తను ధైర్యంగా సిగ్గుపడకుండా ప్రకటించారు. మరి నీ జీవితంలో చాలానే పొందుకున్నావు కదా, రక్షకుడు ఎవరో తెలుసుకున్నావు, ఆ రక్షకుడు చేసే ఆశ్చర్యకార్యాలను అనుభవించావు, ఇంకా అనుభవిస్తూనే ఉన్నావు. అయినా సరే ఆయన గురించి చెప్పడానికి నీకు నోరు రాదే, నీ నోరు ఎందుకు మూతపడుతుంది? సువార్త చెప్పడానికి నీ కులం ఏమన్నా అడ్డొచ్చిందా? కులాలు వర్గాలు మతాలు మనం పుట్టించుకున్నవి. అవసరాల కోసం ఆశీర్వాదాల కోసం సిగ్గు లేకుండా దేవుడిని అడిగేస్తాం, కానీ సువార్త చెప్పడానికి మాత్రం ఎక్కడ లేని సిగ్గంతా వచ్చేస్తుంది. ఇకనైనా మార్పు చెందు, స్టేటస్లోనూ పేరు ప్రఖ్యాతుల్లోనూ పౌలు మనకంటే ముందున్నారు. ఆయనే సిగ్గుపడడం లేదు, ఇంక నీకెందుకు సిగ్గు? ధైర్యంగా ఘనంగా ప్రకటించు సత్యమార్గం ఏదో అని. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు, గాడ్ బ్లెస్ యు, ఆమేన్.